అంటే అందరితో మంచిగా మాట్లాడడం మంచిగా ఉంటాడు ఎక్కువ లేదా డూప్ మాట్లాడి అదంతా డూప్ మాట్లాడు సార్ చాలా అంటే చాలా మంచివాడు అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు అందరికి కూడా దండం దన్నం పెట్టే మాట్లాడతాడు చాలా అంటే చాలా మంచివాడు సార్ ఇంకెవరితో అందరు మాట్లాడారు పుష్పతో రష్మికతో ఆ రష్మిక మందనతో కూడా మాట్లాడామండి ఆ మాట్లాడాము అంటే ఆల్మోస్ట్ చాలా మందితో ఆ రెండు అందరితో మాట్లాడాము చాలా మంది ఫొటోస్ కూడా దిగాము కానీ అలవర్జున్ సార్ కూడా ఇస్తాను అన్నాడు కానీ సెట్ లో ఇవ్వను నేను సెట్ షూట్ అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నాడు మాకు అక్కడ బాధ వేసింది అంటే రష్మిక మందన కూడా ఇచ్చింది ఫోటో అలవర్జున్ లేదండి అందరితో దిగాము కానీ ఆయన ఫోటో అడిగితే సారు నేను ఇప్పుడు సెట్ లో ఉన్నాను కదా ఇప్పుడు ఇవ్వను అని చెప్పాడు డైరెక్ట్ మేము గమ్ముగా అయిపోయాం అదొకటి బాగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇరవై రోజులు నటించారు ట్వంటీ మూవీలో ఉన్నారు అంటే ఫోటో లేకపోయా ఫోటో లేకపోయినా టేజర్ లా కనిపిస్తాం ఇంకా మూవీ మొత్తం కనిపిస్తుంది అది హ్యాపీ అనిపిస్తుంది మాకు ఓ సూపర్ ఇంకా సాంగ్స్ లో కూడా ఉన్నారు అనుకుంటా మీరు అందరూ సాంగ్ సాంగ్ లో ఉన్నాము మళ్ళీ ఫైట్ సీన్ లో ఉన్నాము ఫైట్ సీన్ కొడతారా ఎట్లా ఉన్నాను ఎవరన్నా మమ్మల్ని ఎవరు కొట్టారండి కొట్టేంత లేదులే అక్కడ ఆ షూట్ లో మంచిగా జరిగింది ఒక షూట్ అయితే మంచి జరిగింది సరే అంటే సంబంధించి కూడా చేస్తూ ఉన్న సో మీరు ఒక మెన్ ఇంకా అంటే ఎట్లా అంటే ఒక మూవీకి ఒక సీరియల్ కి ఎవరన్నా ట్రాన్స్ కావాలన్నా లేడీ గెటప్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తారు నాకు కాల్ చేయడం ద్వారా నేను ఎంతమంది వాళ్ళని అడగడం కానీ ఎంతమంది ట్రాన్స్ కావాలి పది మంది అంటే నేను నాకు తెలిసిన అందరినీ అంటే వీళ్ళని కూడా ఒక ఒక రేంజ్ లో చూపించాలి వీళ్ళు కూడా సమాజంలో ఒక నేను అని చూపించాలని చెప్పి నేను కొత్త కొత్త ట్రాన్స్ అంటే ఇవాళ వచ్చిన షూట్ కి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కాకుండా నెక్స్ట్ టైం షూట్ ఉన్నప్పుడు ఇంకొకరిని కొత్తగా పరిచయం చేస్తాను సూపర్ అట్లా అంటే అందరు ఉండాలి అందరు మంచిగా ఉండాలి వాళ్ళకి కూడా మంచి పేరు గుర్తింపు అనేది రావాలని చెప్పి నా కోరిక నాదొచ్చి నెల్లూరు అండి మేము ఒకప్పుడు అంటే అమ్మ పనికి వెళ్తేనే తినాలి అంటే నాన్న వదిలేసేసాడు ఎప్పుడు అంటే నేను త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడే నాన్న వదిలేసాడు అమ్మని త్రీ మంత్స్ వదిలేసాడు నేను ఒక్క అయ్యో నేను ఒక్కే అప్పటి నుంచి అమ్మ నన్ను చాకింది చాకి డిగ్రీ డిగ్రీ స్టడీ సూపర్ డిగ్రీ చదు అయిపోయింది డిగ్రీ ఎక్కడ నెల్లూరే నెల్లూరు రామకృష్ణ కాలేజ్ ఓకే డిగ్రీ చదివిన తర్వాత ఇటు హైదరాబాద్ అంటే నాకు ఒక ఇయర్ నేర్చుకున్నా బ్యూటిషన్ మేకప్ హెయిర్ స్టైల్స్ మొత్తం మెహందీస్ మొత్తం వచ్చు ఆ మనం నేర్చుకున్న తర్వాత నాకు ఇంకా ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత యానిమేషన్ స్టార్ట్ చేసాను యానిమేషన్ నేర్చుకుందాం అని కూడా ఓ సూపర్ అంటే మా ఊరన్న దాంట్లో వేకెన్సీ ఉంది ఏదో వెళ్తావా అంటే వెళ్తానని చెప్పి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అంతగా ఏమి బుర్రకి అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తేనే కి నాకు అప్పుడు ఏంటంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా అంటే టిక్ టాక్ లో కూడా ఈ మిలియన్స్ లో వచ్చాయి నాకు ఫాలో ఇంటి అప్పటి నుంచే గూగుల్లో కూడా అఖిలేష్ అఖి నైన్ త్రీ నైన్ ఫోర్ కొడితే నా ఈ టిక్ టాక్స్ అన్ని వస్తాయి గూగుల్లో కూడా ఇక నా అప్పుడు నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా ఓకే సో సింగిల్ ఇండిపెండెంట్ మన మమ్మీ ఒక్కతే ఉంటుంది మమ్మీ ఒక్కడే నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సో మరి అమ్మ వదిలిపెట్టి మీరు ఇక్కడికి వస్తే అమ్మ పరిస్థితి అంటే అమ్మ దగ్గర అంటే అమ్మమ్మ ఉంది అంటే అమ్మమ్మ ఏంటంటే మనకి ఇల్లు ఇచ్చింది అందుకని అమ్మమ్మని చూడాలని చెప్పి అక్కడ అమ్మమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాతావరణం అంటే ఇప్పుడు కూడా సొంత ఇల్లు అనేది లేదు మనకి ఓకే నా కోరిక ఏంటంటే అమ్మ కోరిక ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్ళేసి రావాలని కోరిక నాకు బిగ్ బాస్ వెళ్ళాలని కోరిక అవునంటే అమ్మ కూడా కోరిక అంటే ఒక్కసారైనా బిగ్ బాస్ లోకి వెళ్ళి అడుగు పెట్టేసి వచ్చాను కోరిక మరి వెళ్తావా ఏము చెప్పలేను ట్రై చేస్తున్నాను బిగ్ బాస్ వాళ్ళు ఏదో మన వీడియో చూస్తే సరే అక్కెని ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలి అదంటే వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు ఏం సమాధానం ఇస్తానంటే నేను కూడా ఒక యాక్టర్ నేను నాకు కోరిక ఉంది అంటే అంటే వాళ్ళు ఏ విధంగా క్వషన్స్ చేస్తారు తెలియదు కదా దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను ట్రయల్స్ ఏ విధంగా అంటే ఎవరైనా ఇంటర్వ్యూ ఎవరైనా తెలుస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుంటున్నట్లా నాకు కూడా ఒక్క ఛాన్స్ అంటే లోపలే పరిమితం కాకుండా అట్లా ఒకసారి అన్న వెళ్ళి అందరిని చూసేసి రావాలని కోరిక ఉంది అమ్మ కోరిక మేరకు ఓకే రైట్ మీలా ఉమెన్ గెటప్ వేస్తుంటే ఉమెన్ కాస్ట్యూమ్ వేస్తుంటే కూడా సో మీ ఊరు వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సంబంధిత బంధువులు కానీ ఎప్పుడు ఏమన్నా అంటే ఎట్లా అంటే నాకు స్టార్టింగ్ నుంచి నేను లేడీస్ గట్టేస్తా అంటే ఊర్లో కూడా వేస్తా ఉండేది ఊర్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అంటే ఎట్లా అంటే మాకు జాతర జరిగినప్పుడు మేమే వేసుకుంటా ఉండేది ఇక అప్పటి నుంచి కామన్ అయిపోయింది కానీ కాలేజీ చదివినప్పుడు కాలేజీ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు నువ్వు సూపర్ మామ నువ్వు సూపర్ రా ఇంకా బాగున్నావు నైస్ రాది అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే లేడీ గెటప్ వేయడం వల్ల పెద్ద పెద్ద మూవీస్ చేయడం వల్ల సీరియల్స్ చేయడం వల్ల ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఊరోళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ నాకు అయిన వాళ్ళు చాలా మంది నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళందరికి చాలా ధన్యవాదాలు ఓకే అంటే గుర్తి అంటే తోటి ఫ్రెండ్ ని కించపరచకుండా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఓకే అంటే ఇది పక్కన పెడితే కొంతమంది ఉంటారు ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి నెగిటివ్ చేసేవాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు నేను చేస్తున్నది నేను అని చెప్పేసేసి రాళ్ళు ఇస్తరుతారు అంటే అర్థమైంది అంటే ఇప్పుడు నేను ఎదుగుతున్నాను కదండి ఇప్పుడు కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఎదుగుతున్నా కొంతమంది ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఎద వాళ్ళు ఎదగని ఎదుగు వాళ్ళకు అనవసరం ఒక బాగుపడుతుంటే ఓర్చుకోలేని చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు ఎవరో దాన్ని బట్టి నేను కూడా వాళ్ళకి తగ్గ సమాధానం నేను కూడా చెప్పుకుంటున్నాను అంటే మీరున్న ప్రదేశంలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా లేడి చేస్తూ వస్తే ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇబ్బంది పడ్డాల్సి అంటే ఎట్లా అంటే నేను ఒక నేను ఏం చేస్తానంటే నేను ఉండేది మామూలుగా బాయిగా ఉన్నప్పుడు ఏమంతగా ఏమి ఉండదు ఏదైనా లేడీ గెటప్ చేయడం వెళ్ళినప్పుడు మాత్రం క్యాబ్ బుక్ చేసుకోవడం ఆటో బైక్ మీద మాత్రం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒకసారి కొంగు పట్టుకొని లాగేసేసారు ఇక అప్పటి నుంచి నేను భయపడతా అంటే చిన్న ఇప్పుడు నేను బాయిగా ఉంటే ఏం లేదు లేడీ గెటప్ వేసుకున్నందుకు ట్రాన్స్ ఉమెన్ ఇప్పుడు సొసైటీలో ఏంటంటే ట్రాన్స్ ఉమెన్ కి పేరు అనేది లేదండి వాళ్ళని మరీ ఎంత దారుణం అంటే ఎంత దారుణ హత్యలు చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం కూడా హెల్ప్ చేయడం రీసెంట్ రీసెంట్గా కూడా మనం చూసాం ఆ ట్రాన్జండర్మ ఒక ట్రాన్స్ కూడా చంపేసి చెత్త కుండలో పడేసి మరి అవును సో నిజంగా చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధిస్తూ ఉంటది అంటే అలాంటి సందర్భాలు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అయ్యో ఎందుకు వాళ్ళు కూడా దేముడిచ్చిన జన్మే కదా ఎందుకు వాళ్ళని ఇట్లా చేయడం అని చెప్పేసేసి చాలా బాధాకరంగా బాధపడుతుంటాను అంటే గవర్నమెంట్ ఒక చిన్న వాళ్ళకు కూడా మంచి మంచి జాబ్స్ ఇస్తా మంచివి ఏదన్నా చెప్తా పింక్షన్ టైప్లో కానీ వాళ్ళకి నెలకి ఏదన్నా ఆదుకునే విధంగా చేస్తే చాలా మంచిది ఓకే సో ఇలాంటి రోజు మన లైఫ్లో మళ్ళీ రావద్దు అన్న రోజు ఏదన్నా మీ లైఫ్లో ఉందా అంటే ఎట్లా చెప్పాలంటే దానికి నేను పడ్డ కొన్ని కొన్ని కష్టాల వల్ల ఇప్పుడు కొంచెం కొంచెం మెరుగుపడుతున్నా అంటే చాలా కోల్పోయాను కొంచెం కొంచెం ఇప్పుడు పైకి వస్తున్నా కానీ వీడు వస్తున్నందువల్ల కూడా చాలా మంది చాలా రాళ్ళు విసురుతున్నారు ఎలాంటివి కోల్పోయానంటే ఫస్ట్ నాన్ లేను ఆ లోపం కోల్పోయాను తర్వాత ఎప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా నేల మీద పనుకున్నాము అంటే అమ్మ చేసుకుని పడుకునే వాళ్ళము అంటే ఇప్పుడు కొంచెం కొంచెం ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీ నాకు కొంచెము ధైర్యం చూపించింది ఆమెన ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం బాగుపడుతుంది ఎంత సంపాదిస్తూ ఉంటావు నెలకి నెలకంటే ఎట్లా అంటే నేను షూట్స్ ఉన్నప్పుడు ఒక త్రీ హండ్రెడ్ స్టార్ట్ అయ్యాను షూట్లు త్రీ హండ్రెడ్ వకీల్ సాబ్ లో త్రీ హండ్రెడ్ ఇచ్చారు ఇప్పుడు నేను ఫైవ్ సిక్స్ థౌసండ్ తీసుకుంటున్నాను ఒక షూట్ కి చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా గానీ మ్యారేజ్ ఈవెంట్స్ అట్లా డాన్స్ కి వెళ్తా డాన్స్ కూడా అవును అన్ని కలిపితే మీరు అనమాట అవును డాన్స్ సింగింగ్ అంటే వచ్చు కానీ భయం ఆ చాలా మీ ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు చాలా మంచిగా సింగింగ్ చాలా అద్భుతంగా పాటలు పాడుతూ అని చెప్పి ఒకసారి మన వ్యూస్ కోసం ఒక మంచి ఏదైనా సాంగ్ సరే మీ పుష్ప సాంగ్ వాడు మీ అల్లు అర్జున్ సాంగ్ అల్లు అర్జున్ సాంగ్ అంటే ఇప్పుడు చూసేట నాకు అంతగా సింగింగ్ వస్తే అంత బాగుంది పర్లేదు భయపడదు ఎవరు ఏమనుకుంటారు వద్దు సరే మీ అల్లు అర్జున్ కోసం అని వాడండి സാടെ സ്വ മുഖിലീലോകണ വജ്രവൈഡൂര്യംകരണം മണിഹാരം മഹാഭുതം സന്തോഷമേ പ്രതീക്ഷണ ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్